మీరు అందరూ కూడా ఇంత గౌరవంగా ఒక్క నిమిషం ఒక్క మాట నేను వచ్చినానంటే ఇంతమందిగా మీరు వందలాది మంది తరలి వచ్చినారు. ఎందుకంటే నా మీద గౌరవంతో నేను ఎక్కడ అలాంటి తప్పు ఎప్పుడు చేయలేదు చేయను. ఆ గౌరవం దేవుడు కలిస్తే మీ అందరూ చెప్తే డబ్బు కదా పక్కన పెట్టండి, ఎంతైనా డబ్బు పెట్టి మీ అందరి కోసం ఏం చేయమంటే ఎలా చేయమంటే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మన పెరిగిన తాలూకాలో మనం తెల్ల పేపర్ గా ఉన్నాం. ప్రతి ఒక్కరూ బాధల్లో తమలో కాపాడుకుంటున్నాం. చంద్రశాన నాయకత్వంలో ఇంటికి చేరిన తర్వాత అందరి సదుద్దేశాలు తీసుకుందామని విల్లంపించిన దానివల్ల మనం అందరం వచ్చినాం. మన కుటుంబ సభ్యులు అందరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ 1999 అనుకుంటా అన్న క్యాప్షన్ జరిగిండే 1999లో యాక్షన్ జరిగింది. బెంగళూరు పోయేదో సరుకులు తీసుకొస్తా ఉండి, బిల్డింగ్ ఇల్లు కడతా ఉండి, ఇంటి సరుకులకు బెంగళూరుకు వచ్చి సమ్మాన్లు తీసుకురాను పోయినారు. పార్టీలు వేరైనా విశ్వాసం చాలా మాకు కావాలి. ఈ కుటుంబానికి ముందు మాకు రహిమానకు మాకు పార్టీలు వేరైనా మాకు విశ్వాసం ఆడ ఎప్పుడు ఆడికి వచ్చేది కూర్చుండేది మాట్లాడేది ఇట్లా డెవలప్. ఈ కుటుంబానికి మా కుటుంబాలకు చాలా ఏళ్ళ నుండి పరిచయం ఉంది. 1 సంవత్సరం అయితే ఇట్లా జరిగిందప్ప అని చెప్తే వచ్చిన మొన్న పండుకోండి ఆ ఇంట్లో చూసి మాట్లాడుకున్నాం. అప్పటికి నాకు పెద్ద పరిచయం లేదు, అయిపోయి పెద్ద అయిపోయి పరిచయం ఇలాయన్ పరిచయం. ఆ బేసిక్ కింద 2001లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన జిల్లాకి పరిమితం అయిపోయి జొన్నాస్ ఉన్నాడు కదిరిమండలం చూడినప్పుడు కదిరికి ఎవరు ఇన్ఛార్జ్ చేయాలన్నప్పుడు కేసీ నారాయణకు కదిరికి ఇన్ఛార్జిగా వేసారు గుంటకల్లే. అప్పటికి రన్న వీళ్ళు రెడీ అయినారు. మర్చిపోయినాడు మర్చిపోలే ఆయన మర్చిపోయేటోడు కాదు. 2 వెహికల్ తీసుకున్నారు, వీకే పాస్ అంటే ఇంటికాడికి వెళ్ళాను. అదేం మాట్లాడినారు అంతకుముందు మాట్లాడినారు ఎందుకు మాట్లాడినారు తప్ప వీకే ఫోన్ చేసి ఏం బా పెద్ద మనిషి రేపు 12 గంటలకు అట్లా ఇంటికాడికి వస్తావా అని వస్తాను లేదు పోయినా. నేను పోయేసరికి వీళ్ళందరూ వీకే ఇంట్లోకి వెళ్ళిపోయినారు. కదిరిలో ఎవరైతే బాగుంటుంది నువ్వు చెప్పు మైనార్టీల్లో అంటే షాకీర్ చాలా చెడ్డ పేరు ఉంది, షాకీర్ అయితే కుదరదు కానీ వ్యాపార రీతిగా కదిరి తాలూకాలో మండీ భాష అంటే మంచి పేరుంది రైతుల దగ్గర, కాబట్టి మండీ భాష అయితే బాగుంటుంది సార్ అని చెప్పి నువ్వు ఎవరో లారీలతో వేసుకొస్తారండి కానీ లారీలతో వేసుకొచ్చినా విమానాలతో వేసుకొచ్చినా అవన్నీ జరిగేట్లు కాదు, కదిరి మైనార్టీ కాబట్టి మండి భాష అన్న వాళ్ళు రాజకీయాల్లో వస్తారో రారో నాకైతే తదు కానీ మంచి పేరైతే ఉంది ఆ కుటుంబానికి అని చెప్పి చెప్పిన ఆ పొత్తుంటే మళ్ళా ఈ పంగళ్ళ ఉండడము మళ్ళా పరిచయం కావడము అటుండి మేము ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాము. కానీ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా రాంగోలు రావడము కదిరి నియోజకవర్గం గప్పు పట్టడము జరిగిపోయింది. ఆ కుటుంబానికి మచ్చలేని కుటుంబం కాబట్టి మనం ఆయన చింత తీరినాం. మేము ఆయన పోటీ చేసినప్పుడు మేము సాయం చేయలేం, సాయం చేయనప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నందుకు పరిచయంగా వచ్చినాం కానీ పని చేయమని మేము అడగలేకపోయినాం. ఏమిటి చేయలేకపోతే ఆయన సాయం చేయలే, సాయం చేయనప్పుడు మనం అడిగేది మంచిది కాదని చెప్పి విశ్వాసంగా మామూలుగా ఎట్లా ఉన్నాం అట్లే వచ్చిపోతా ఉన్నాం కానీ ఒక పని చేయన్నాం మాకు చెప్పి నేనైతే అడగలే అడిగించుకోరు కూడా అయితే విశ్వాసం ఆయనకు ఉండబడిన విశ్వాసాన్ని దూరం చేసుకోలే కట్టే కంటిన్యూ అయినా సరే మళ్ళీ అయినా వస్తుందేమో పార్టీలో వచ్చినా పొద్దు ఈయన పార్టీలో చేరే రోజు సబ్జెక్ట్ మాకు ఇంకా బాగా ఆడికి మాకు కొంచెం ఇది కావడానికి ఈయన పార్టీలో చేరే రోజు స్కూల్ లాడ్డే అయితే నాలుడు పోయి పిల్లోని మిత్రవాళ్ళు పిల్లోని మిత్రవాళ్ళంటే వాడు స్కూల్ లాడ్డే గుడ్డి బయలు ఉండాలి వాడు పిల్లోని మిత్రపో ఉంటే మామ ఇటు బాగాలేదు అట్లా అంటే నేను అరిసి నా పెద్ద కొడుకు పంపించాను. అయితే వీళ్ళు పార్టీ చెప్పాల
మనం ఆ నెల రోజులు నామినేషన్ నెల రోజులు మనం పల్లెల్లో తిరగల రమణ అది రోజు వస్తాం రోజు చూసిపోతాం నేను చేసే విన్నం చేస్తాం నువ్వు చేసుకోండి అంటే చూసిపోయింది కాదు అది తమ్ముడు చూడండి తప్పుడు చెప్పు రావాలా చెప్పు తీసుకోవాలి రాజకీయాల్లో ఉండాలని ఆలోచన నువ్వు కంటెక్ట్ చేయి శక్తి మోసం చేసినా మళ్ళా జగన్ అన్న ఆలోచన చేసి ఇచ్చినాడు నలుగురు టీవీ కోళ్ళు వస్తే వాళ్ళు ఓడిపోతారంటే కూడా వాళ్ళ వచ్చిరా నమ్ముకొని నలుగురు వచ్చింటే వైసీపీ అంటే నలుగురికి టికెట్ ఇచ్చినాడు హోంసీకి 28,000 ఓట్లు 3,500 ఓట్లు ఇవ్వాలి చూడండి ఎలా అన్యాయం 4,000 ఓట్లు 28,000 ఓట్లు చెప్పడం చేత వాడు వార్డ్ నెంబర్ నిలబడికి అర్హత లేదు అన్నారు ప్రతి అధికారం పచ్చి అట్లే అర్హత లేదు కూడా భారీ అదే వార్డు నెంబర్ కూడా లేదు మీకు నేను లేకనే కదా భార్యకి ఇచ్చిండే లేక మనకి ఏమైంది బాగలేదా అంటే వేరే ఆల్రెడీ నాయకుడు లేడని కదిలో వాడు నిజంగా వాడు వాడు చెప్పన్నాడు కాబట్టి వాడు తప్పు చేసినాడు సమాజానికి కాబట్టి వాళ్ళు టికెట్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీలో దొంగలకి దోపిడీ వాళ్ళకి వాళ్ళకే ఇది ఉండేది ఊరిగా ఎదుటి పార్టీకి ఎత్తేస్తాం కానీ అది లేదు మన పార్టీలో ఉన్నది దొంగతనం చేసి ఉండల్లా దౌర్జన్యం చేసి చిచ్చబడిన భార్య కూడా వర్తించదు అది చెప్తా ఉన్నా ఎందుకు ఎందుకు వచ్చి ఒకటి భార్య అది కాదు మొగుడు దొంగ అయితే అర్ధ భాగం పిల్లలు దొంగ మొగుడు అర్ధ భాగం అది జనాల ఆలోచన జనాల్లో ఆలోచన తీసుకురావాలి